హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మనం ఈరోజు హోండా యాక్టివా మైలేజ్ సెట్టింగ్ అనేది ఏ విధంగా వేయాలనేది మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తా. ఇంకోటి ఏంటంటే, ఇది యాక్టివా 3G అనమాట. అన్ని బండ్లకు ఒకటే రకంగా ఉంటుంది. యాక్టివా బండ్లకి మీరు దాంట్లో ఏమాత్రం టెన్షన్ పడే అవసరం అయితే ఏమీ లేదు. సరేనా, మీకు ఈరోజు సొంతంగా మైలేజ్ సెట్టింగ్ అనేది ఏ విధంగా చేయాలని మాత్రం చూపిస్తా. జస్ట్ మనం మైలేజ్ సెట్టింగ్ మాత్రమే చూపిస్తా, ఎందుకంటే టెస్టింగ్ గిస్టింగ్ అయితే ఇందులో మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే టెస్టింగ్కి వెళ్తుండో మాత్రం అనుకోవద్దు. జస్ట్ మైలేజ్ సెట్టింగ్ ఏ విధంగా చేయాలి అన్నట్టు చూపిస్తా అంతే. సరేనా, ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తా. సరేనా, ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త వారు మన ఛానల్ చూసి అనుకోండి, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్. మనం తాళం చేయి తీసుకోవాలి ఫ్రెండ్స్. తాళం చేయి తీసేసుకొని మనం వెంకల్ సైడ్ సీట్ అనేది ఓపెన్ చేయాలి. సీట్ ఉంది కదా, ఇక్కడ సీటు తాళం చేయి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ సీట్ తాళం చేయి ఉంది కదా, సీట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సీట్ ఓపెన్ చేసిన తర్వాత దాని కింద ఒక 3 బోల్టాలు ఉంటాయి. 3 12 నెంబర్ బోల్టాలు ఉంటాయి. ఇక్కడ ఒక బోల్టు, మనకు ఇక్కడ ఒక బోల్టు, కింది సైడ్ ఒక బోల్ట్ ఉంటుంది. మొత్తం 3 బోల్టాలు ఉంటాయి. ఈ 3 బోల్టాలనే మనం ఓపెన్ చేసుకోవాలి. 12 నెంబర్ టీపానతో ఓపెన్ చేసుకోవాలి. ఈ 12 నెంబర్ టీపానతో మాత్రమే వస్తాయన్నమాట, మామూలుగా అయితే రావు. ఎందుకంటే ఇది యాక్టివ్ 3G కాబట్టి ఈ టైప్ అవుతుంది. కానీ కొన్ని బండ్లకు అయితే అలాగ అలాగ ఉంటాయి అన్నమాట. మనకు అవి ఏమేమి బోల్టాలు ఇచ్చారు ఇంకా అనేది మీరు ఆ సీట్ అనేది ఓపెన్ చేసేసి దాని కింద ఎన్ని బోల్టాలు ఉన్నాయి, మనకు ఇట్లా లేపుకోవడానికి ఎన్ని బోల్టాలు ఇచ్చిండో అనేది ఆ టైప్ అయితే చూడండి. ఒక్క బండికి అయితే ఒకలాగుండవు అనమాట. ఈ ఒక్క విషయం అయితే మీరు గుర్తుంచుకోండి. సరేనా, ఇప్పుడైతే నేను 3 బోల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నా ఫాస్ట్గా అయితే. సరేనా, ఈ బోల్టాలు అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు అన్మాతం ఇది పైన్కి అనేది వస్తుంది అనమాట. అన్మాతం మనకు జస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇట్లా ఇట్లా పైకి వచ్చేస్తుంది మొత్తం. ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు పైకి. సరేనా, నేను చూపిస్తాను. నేను ఇట్లా మొత్తం పైకి అనవచ్చు ఇట్లా ఈ రకంగా అయితే. నేను మొత్తం అయితే ఈ రకంగా అయితే అంటున్నా. కానీ పైన సైడ్ ఇక్కడ సైడ్ కొండ అయితే లేదు, ఇక్కడ కొండి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ దానికి ఇట్లా పైనకి ఇట్లా లేపి పెట్టడానికి కొండిలాగా ఉంటుంది అనమాట. ఆ కొండ అయితే లేదు. నేను ఇప్పుడైతే టీపాన్ అయితే పెట్టేస్తున్నా పైన సైడ్ అయితే కిందికి రాకుండా. మనకు టీపాన్ అయితే వర్క్ చేస్తుంది. టీపాన్ అయితే పెట్టేసిన, టీపాన్ పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ అయితే కార్బరేటర్ ఉందన్నమాట. మనం మైలేజ్ సెట్టింగ్ అనేది దీనికి వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి అయితే నేను అయితే ఫుల్ సర్వీసింగ్ చేసిన అనమాట. మొత్తం ఫుల్ సర్వీసింగ్ చేసి మైలేజ్ సెట్టింగ్ అయితే చేస్తున్నా. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు మైలేజ్ సెట్టింగ్ చేయాలనుకున్నారనుకోండి, కంపల్సరీ అయితే ఫుల్ సర్వీసింగ్ చేయించుకొని చేయండి. మీరు కంపల్సరీగా ఫుల్ సర్వీసింగ్ చేపిస్తే మైలేజ్ అనేది మంచిగా వస్తుంది. ఒక విషయం అయితే మీరు గుర్తుంచుకోండి. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే తలంచి అయితే తీసేసుకుంటున్నా. తలంచి అయితే తీసేసుకొని బండి అయితే నేను మనం స్టార్ట్ చేద్దాము. బండి స్టార్ట్ చేసేసి మన మైలేజ్ సెట్టింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది మీకు క్లారిటీగా చూపిస్తా. మీకు యాక్టివ్ 3G అయితే చాలామంది అడుగుతారు యాక్టివ్కి ఎట్లా వేయాలన్న, యాక్టివ్కి ఎట్లా వేయాలి మైలేజ్ సెట్టింగ్ అనేది. జస్ట్ మీ అందరి కోసం అనేది నేను వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే సెల్ఫ్ కొడుతున్నా. మనకైతే సెల్ఫ్ కొడితే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. సరేనా, మనకు బండి స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే బండి అనేది హీట్లో ఉంచాలి. అంటే బండి అయితే హీట్ ఉండాలి. బండి స్టార్ట్ చేసి ఉంచాలన్నమాట ఒక దాదాపు ఒక 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు అట్లా. 5-6 నిమిషాలు ఉంచాలి జర బండి హీట్ అయ్యిందాక ఉంచాలి. హీట్ అయ్యిందాక ఉంచిన తర్వాత ఇక్కడ సైడ్ నేను ఎక్సలేటర్ సెట్టింగ్ అనేది పెట్టుకుంటాను. చూసారా, స్క్రూ స్క్రూ అనేది తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే బండి అనేది ఎక్సలేటర్ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్సలేటర్ మూమెంట్ అనేది పెరిగిన తర్వాత మనకు ఒక పొజిషన్లు అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక పొజిషన్లు అనేది పెట్టుకొని ఆడికి కొద్దిసేపు ఆర్ చేయాలన్నమాట. బండి అనేది కొద్దిగా హీట్ అయితే తొందరగా ఆడికి పెట్టేసి ఆ తర్వాత మనం మైలేజ్ సెట్టింగ్ అనేది చేయాలి. కొద్దిసేపు అయితే ఆగాలన్నమాట. మనం ఈ టైప్ అయితే పెట్టుకున్నా. ఈ టైప్ పెట్టుకున్న తర్వాత మనం మైలేజ్ సెట్టింగ్కి ఆగాలన్నమాట. కొద్దిసేపు అయితే ఆగాలి. ఆగిన తర్వాత ఇక్కడ సైడ్ స్క్రూ ఉంది కదా, మైలేజ్ సెట్టింగ్ స్క్రూ పైన సైడ్ ఉంటుంది, మీకు చూపిస్తా చూడండి. ఈ స్క్రూ అనేది కొద్దిగా పెంచండి. మళ్ళీ ఇట్లా పెంచేసి ఇంకేమైనా తక్కువ అనిపిస్తే పెంచండి. సరేనా, ఇప్పుడైతే నేను మైలేజ్ సెట్టింగ్ స్క్రూ అయితే నేను తిప్పుతున్నా చూడండి. ఒకసారి అయితే మీరు బాగా చూడండి. ఇప్పుడు మైలేజ్ సెట్టింగ్ స్క్రూ కడుకుస్తున్నాను నేను. ఒకసారి అయితే చూడండి, మైలేజ్ సెట్టింగ్ స్క్రూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మైలేజ్ సెట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అనేది టైట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ స్క్రూ డ్రైవర్ పెట్టేసి నేను మొత్తం అనేది టైట్ చేసేస్తున్నాను అనమాట. సరైతే బాగా చూడండి, మొత్తము తిప్పుతున్నాను అనమాట. నేను అయితే లోపల తిప్పేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, మొత్తం టైట్ చేసేసిన. టైట్ చేసేసి మెల్లగా లూజ్ చేసుకుంటూ రావాలన్నమాట. మనకు ఏడ అయితే ఎక్సలేటర్ ఎక్కువైతుందనేది చూసుకోవాలన్నమాట. ఒకసారి అయితే ఎన్ని స్టెప్లకు అవుతుంది, ఒక స్టెప్కి అవుతుందా, 2 స్టెప్లకు అవుతుందా, 3 స్టెప్లకు అవుతుందా, 4 స్టెప్లకు అవుతుందా అనేది బాగా చూసుకోవాలన్నమాట. మనం ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఎన్ని స్టెప్లకు అయితే మనకు ఫుల్ ఎక్సలేటర్ అవుతుందనేది బాగా చూసుకోవాలన్నమాట. మనకు 3 స్టెప్లకు అయితే 3 స్టెప్లు పెట్టుకోవాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే మీరు బాగా అయితే గమనించండి. ఒకసారి అయితే నేను మెల్లగా లూజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఒకసారి అయితే చూడండి,
మెల్లగా లూజ్ చేసుకుంటూ వస్తున్నా, మనకు తానం అయితే ఎక్సిలేటర్ అయితే ఎక్కువైతుంది అనమాట. ఒకసారి అయితే మీరు చూడండి, బాగా చూడండి, మీకు అర్థమైపోతుంది. నేను మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒక నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే తిప్పుతాను, మీకు అర్థం కావాలని ఈ టైప్ అయితే చేస్తున్నా. సరేనా, ఇప్పుడు మళ్ళీ మనం స్క్రూ అయితే టైట్ చేసేస్తున్నాం. స్క్రూ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లూజ్ చేసి ఇప్పుడైతే మొత్తం లూజ్ చేసేసిన కదా, మొత్తం లూజ్ చేసేస్తే మనకి బండి అయితే ఎక్సిలేటర్ అయితే ఏడా కూడా ఎక్కువ అనిపిస్తలేదన్నమాట. మీకు ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తుంది, ఇప్పుడు మొత్తం లూజ్ చేసేసినా కదా. లూజ్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం టైట్ చేసేసుకుంటూ పోదాము. నేను మొత్తం టైట్ చేసేస్తాను, ఒకసారి అయితే మీరు బాగా గమనించండి. నేను మొత్తం టైట్ చేసేసుకుందాం. టైట్ చేసేసిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ పెట్టుకుందాము. నేను చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు. సరే, బాగా చూడండి కార్పెంటర్ సైడ్. ఇప్పుడు చూడండి, మొత్తం టైట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఫుల్ టైట్ అయింది. చూడండి, ఫుల్ టైట్ అయిపోయింది. చూడండి, ఒకసారి చూడండి, ఫుల్ టైట్ చేసేస్తున్నా. మనం మొత్తం ఫుల్ టైట్ చేసేసుకోండి. ఈ టైప్ అయితే టైట్ చేసేసుకోండి. మన కిట్ టైట్ అయిపోయింది. చూడండి, కిట్ టైట్ అయిపోయింది. ప్లస్ సైడ్ అయితే మైలేజ్ సెట్టింగ్ స్క్రూ ఉంది కదా, మైలేజ్ సెట్టింగ్ స్క్రూ సైడ్ అయితే చూడండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అయితే ఇట్లా చూస్తున్నా, మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే ఈడికి టైట్ అయింది. ఈడికి ఒక స్టెప్పు మళ్ళీ ఈడికి మనం నిప్పుకుందాం. మళ్ళీ మీరు బాగా చూడండి, ఈడికి రెండు స్టెప్పులు, మళ్ళీ ఇంకో స్టెప్ చూద్దాం మనము. మనకు బండి ఏడైతే ఎక్సిలేటర్ ఎక్కువైతుందో చూడండి, ఇది మూడు స్టెప్పు. మనకు మూడు స్టెప్ కాడుకొచ్చి ఎవరికైనా మనకు ఫుల్ ఎక్సిలేటర్ అయితే మూడు దాటిన తర్వాత ఎక్సిలేటర్ తక్కువైతుంది, మూడు సెట్టింగ్ దాటిన తర్వాత ఎక్సిలేటర్ తక్కువైతుంది అంటే ఆడితే వదిలేయండి. ఏడైతే ఎక్సిలేటర్ ఎక్కువైతుందో దాన్నే వదిలేసేయండి. మీరు బాగా చూడండి ఎన్ని స్టెప్పులు తిప్పితే, ఒక్క స్టెప్పులు తిప్పితే, రెండు స్టెప్పులు తిప్పితే, మూడు స్టెప్పులు తిప్పితే, లేదా నాలుగు స్టెప్పులు తిప్పితే ఎక్సిలేటర్ ఏడు ఎక్కువైతుందో చూడండి బాగా. నేనైతే అదే రకంగా అయితే చేస్తున్నా. ఒకసారి అయితే ఒకటి రెండు సార్లు అయితే చూడండి, నేను ఎన్ని స్టెప్పులు తిప్పుతున్నా చూడండి. నేను ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను మీకు. నేనైతే మళ్ళీ టైట్ చేసిన ఒకటి చూడండి బాగా, ఒక స్టెప్ ఇట్టి వీటికి ఒక స్టెప్పు, మళ్ళీ ఇటు రెండు స్టెప్పులు తిప్పుతున్నా సార్ చూడండి. వీటికి మూడు, మనకి వీటికి వచ్చేవరకు ఫుల్ ఎక్సిలేటర్ అవుతుంది అనమాట. ఇంతేమని అంటాం మనం మైలేజ్ సెట్టింగ్ పెట్టుకుని. ఇప్పుడైతే మనకు మొత్తం మైలేజ్ సెట్టింగ్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూ అనేది లూజ్ చేసేసుకోవాలి. ఇక్కడ స్క్రూ అనేది లూజ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఎక్సిలేటర్ అనేది తక్కువైపోతుంది. బండి మీకు ఏ పొజిషన్లో కావాలి అనేది చూసి పెట్టుకోండి, సరిపోతుంది అనమాట. అంతే, మనకు చాలా సింపుల్ ఉంటే పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. సరేనా, ఇప్పుడైతే బండి అయితే మనకు ఒక పొజిషన్లో అయితే పెట్టుకున్నమాట. మనం అయితే బండి అయితే ఒక పొజిషన్లో పెట్టేసుకున్నాం కదా, ఈ టైప్ అయితే పెట్టుకోండి. సరే, నేనైతే బండి అయితే ఇప్పుడు అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడైతే మనము మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను ఈ టీపా అనేది చేసి మనము మన బోల్టాలు వచ్చినాయి కదా, బోల్టాలు అయితే ఫిట్ చేసేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా ఉంటే పెద్ద అయితే ఇబ్బంది ఏముండదు. సరే, ఈ బోల్టాలు ఓపెన్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మైలేజ్ సెట్టింగ్ అనేది మనమే చేసేసుకోవచ్చు. పెద్ద అయితే ఇబ్బంది అయితే ఏముండదు అనమాట. సరేనా, ఇక్కడ నేను స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు అయితే నేను ఫిట్ చేసేస్తున్నా ఫాస్ట్గా అయితే. సరేనా, ఏంటంటే చాలామంది ఏంటంటే ఎంతో ఒక్క బండికి ఒకలాగా ఉంటుంది, ఒక బండికి ఒకలాగా ఉంటుంది అంటే ఉంటాయి, కానీ చాలా బండ్లకు మాత్రం ఒకటే లాగా ఉంటుంది, సేమ్ ఉంటుంది. మీరు దాంట్లో మాత్రం టెన్షన్ పడే అవసరం ఏం లేదు, ఒకటే సెట్టింగ్ ఉంటుంది. మీకు నేను అన్ని వీడియోలలో మైలేజ్ సెట్టింగ్ వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా కదా, అట్లనే ఫాలో అవ్వండి. కంపల్సరీగా అయితే మైలేజ్ అయితే ఇస్తుంది. ఇవ్వకపోతే ఇంకో స్టెప్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. కంపల్సరీగా అయితే ఇస్తుంది, ఇయ్యదు అనే ఫీలింగ్ అయితే మీకు ఏమి ఉండదు అనమాట. సరేనా, ఈ యాక్టివ్ అయితే మనకైతే తెలిసిందే కదా, యాక్టివ్ అయితే మామూలు అయితే తక్కువనేసే బండ్లు అయితే, యాక్టివ్ బండ్లు అయితే తక్కువనేస్తే పెద్దగా 60-70-80 మాత్రం రావు. మీకు మ్యాక్సిమం అయితే ఒక 45 నుంచి 50 మధ్యలో వస్తాయన్నమాట. మంచిగా మనం బండి మెయింటెనెన్స్ బట్టే ఉంటుందన్నమాట. పెద్దగా అయితే మైలేజ్ అయితే ఏమీ రాదనమాట. ఈ యొక్క విషయం అయితే మీరు గమనించండి. సరేనా, ఓకే, ఇప్పుడైతే ఒకసారి అయితే మనం బండి అయితే స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే బండి అయితే స్టార్ట్ చేసి మనం చెక్ చేసుకోవాలి. సరేనా, అయితే జస్ట్ బండి అయితే ఇట్లా సెల్ఫ్ కొట్టడం స్టార్ట్ అవుతుందా లేదా ఇబ్బంది పెడుతుందా అని చెక్ చేసుకుంటున్నా. సరేనా, మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోయింది, మనకైతే టెన్షన్ ఏమీ లేదు. బండి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది, బండి అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఎందుకంటే మనం మైలేజ్ సెట్టింగ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఓసారి ఏంటంటే బండి అనేది స్టార్ట్ కావు, స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తూ ఉంటాయి అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏం కథ అనేది కూడా మనం గమనించుకోవాలన్నమాట. ఒకటికి రెండు సార్లు అయితే మనం గమనించుకోవాలి. సరేనా, ఇప్పుడైతే మనం బండి అయితే ఆఫ్ చేసేద్దాం. ఓకే, మనకైతే మైలేజ్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. మనకైతే ఎట్లా అనిపించింది ఈ వీడియో, పర్ఫెక్ట్ అనిపించిందా ఏంది అనేది మీరు ఒకసారి అయితే నాకు కామెంట్ పెట్టండి. సరేనా, నేను ఈ వీడియో ఏంటంటే నేను టెస్టింగ్కి వెళ్దాం అనుకున్నా, కానీ కస్టమరు మనకు సహకరించలేదు, అందుకోసమనే నేను టెస్టింగ్ అనేది ఆఫ్ చేసిన. సరేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి. కొత్త వారం మన ఛానల్ వచ్చింది అనుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం.